హే గైస్, సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక A1 సైజ్ ఎన్వలప్ అయితే తయారు చేస్తున్నాను. అదైతే మీరైతే చూడండి ఒకసారి. సో నా దగ్గర ఒక A1 సైజ్ పెయింటింగ్ అయితే ఉంది, దానికి వచ్చేసి నేను ఒక ఎన్వలప్ అయితే తయారు చేస్తాను. దాన్ని స్టోర్ చేసుకోవడానికి నాకు అయితే ఒక ఫైల్ టైప్ కావాలి కాబట్టి నేను ఎన్వలప్ అయితే తయారు చేసుకుంటాను. నా దగ్గర ఒక పెయింటింగ్ అయితే ఉంది A1 సైజ్, దానికి ఇప్పుడు ఎన్వలప్ అయితే కావాలి, మీరు చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి నా పెయింటింగ్ A1 సైజ్. దీని హైట్ వచ్చేసి 28 ఇంచెస్ అండ్ విత్ వచ్చేసి 24 ఇంచెస్. దీనికైతే నాకు ఎన్వలప్ అయితే కావాలి, దీనికోసం అయితే నేను ఎన్వలప్ అయితే తయారు చేస్తాను. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేస్తాను మీరు అయితే చూడండి. ఇది వచ్చేసి అయితే మౌంట్ బోర్డ్. సో ఈ షీట్ వచ్చేసి అయితే మౌంట్ బోర్డ్ A1 సైజ్ది. అండ్ ఇప్పుడు నేను దీనికోసం అయితే హ్యాండ్ మేడ్ షీట్స్తో అయితే తయారు చేస్తాను. హ్యాండ్ మేడ్ టెక్స్చర్ షీట్స్ ఉంటాయి కదా, సో వాటితో అయితే నేను ఎన్వలప్ అయితే తయారు చేస్తాను. అంటే A1 సైజు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి దానికోసం ఎలా తయారు చేసుకోవాలన్నది అయితే మీకు అయితే చూపిస్తాను. అంటే A1 సైజ్ అంటే మ్యాక్స్ తయారు చేసుకోవడం కష్టంగా ఉంటుంది, దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను నేను. అంటే A4 ఓకే, నార్మల్గా చేసుకోవచ్చు. A1 సైజ్ అంటే పెద్ద షీట్లు ఎక్కడి నుంచి తెస్తాము అలా ఉంటుంది కదా, సో దాని గురించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే గాయ్స్, ఇదైతే నా వర్క్. ఇదైతే A1 సైజ్. సో దీని హైట్ అయితే దీని హైట్ వచ్చేసి అయితే 28 ఇంచెస్ అండ్ విత్ వచ్చేసి 24 ఇంచెస్. A1 సైజ్ మౌంట్ బోర్డు. సో ఇప్పుడు ఇదైతే నా వర్క్. దీనికైతే నాకు ఒక ఫైల్ టైప్ అయితే ఎన్వలప్ అయితే కావాలి. సో ఆ ఎన్వలప్ నేను ఎలా తయారు చేయాలన్నది మీకు అయితే చూపిస్తాను. ఆ ఎన్వలప్ కోసం ఇక్కడ ఉంది కదా హ్యాండ్ మేడ్ షీట్స్. సో ఈ 3 షీట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఈ 3 షీట్స్తో ఒక ఎన్వలప్ ఎలా తయారు చేయాలన్నది చూస్తాను. సో ఇదైతే A1 సైజ్ కాబట్టి కొంచెం చాలా పెద్దగా ఉంటుంది. సో దాని గురించి అయితే నాకు పెద్ద సైజులు 3 షీట్స్ అయితే తీసుకున్నాను, A1 సైజ్ 3. సో దీంతోపాటు ఇంకో వర్క్ కూడా ఉంది. సో ఈ 2 వర్క్స్ నేను స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఒక ఫైల్లో పెట్టి, సో దాని గురించి అయితే నేను ఎన్వలప్ అయితే తయారు చేసుకుంటున్నాను. సో ఆ ఎన్వలప్ ఎలా తయారు చేయాలన్నది మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను నేను. ఒకసారి అయితే చూడండి, అంటే ఎవరికైనా ఎన్వలప్ ఎలా తయారు చేసుకోవాలని ఉంటుంది కదా. సో దీన్ని బట్టి అయితే మ్యాక్స్ ఒకటి చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ అన్నీ అయితే తెలుస్తాయి. ఒక ఐడియా అయితే రావాలి ఎలా తయారు చేసుకోవాలన్న దాని గురించి. సో దాని గురించి అయితే ఇప్పుడు నేను ఒక ఎన్వలప్ ఎలా తయారు చేసుకోవాలన్నది అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఓకే గాయ్స్, వీడియో అయితే చూడండి. ఫస్ట్ అయితే నాకు కావాల్సింది గ్లూ, అంటే గ్లూ ఆర్ గమ్ ఏదైనా సరే. సో ఇవి అయితే కొంచెం గ్లూయే బెస్ట్, ఇవి ఫెవికాల్ టైప్ అయితే ఇవి ఊడిపోతాయి, అతుక్కోవు. సో దాని గురించి నేనైతే గ్లూ యూస్ చేస్తున్నాను. సో ఒక వీడియో అయితే చూడండి మీరు. సో వీడియో చూసే ముందు అయితే నా ఛానల్ అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. సో మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకా చాలామంది చూడడానికి అయితే రికమెండ్ చేస్తుంది నా వీడియోని. సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. సో ఇంకో వర్క్ కూడా మీకు ఒకసారి అయితే నేను చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఉంది కదా ఒక వర్క్. సో ఇదైతే ఇంకా కంప్లీట్ చేయలేదు, జస్ట్ అవుట్లైన్ వేసి నేను అయితే పెయింట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఇది నా సెకండ్ వర్క్. సో ఇది మ్యాక్స్ అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను, అయితే లేకపోతే లేదు. ఓకే గాయస్, ఈ రెండిట్లకి అయితే ఇప్పుడు రెండిట్లని స్టోర్ చేయడానికి అయితే నాకు ఎన్వలప్ అయితే కావాలి. ఆ ఎన్వలప్ని అయితే ఇప్పుడు మేక్ చేద్దాం. ఓకే, లెట్స్ వాచ్ ద వీడియో. ఓకే గాయస్, ఫస్ట్ అయితే నేను ఈ 3 షీట్స్ని అయితే అటాచ్ చేస్తున్నాను గ్లూ తోటి. 1 బై 1 అయితే పెట్టాను కదా ఇక్కడ 3. సో ఈ 3ని ఒక సింగిల్ పేపర్ కింద అటాచ్ చేస్తున్నాను. సో దీన్ని అటాచ్ చేసిన తర్వాత అయితే ఆ కటింగ్ అయితే చేస్తాను నేను, మడత పెట్టి ఫోల్డ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే గ్లూ అయితే వేస్తాను. ఓకే గాయస్, ఇది వచ్చేసి అయితే గ్లూ గన్ అండ్ ఇవి గ్లూ స్టిక్స్. సో ఎందుకని యూజ్ అవుద్ది, స్టాప్లర్ కూడా దగ్గర పెట్టుకోండి, మ్యాక్సిమం సింపుల్ ఈజీగా అయిపోవాలంటే వరకు ఇది కూడా బెస్టే. సో ఇప్పుడు గ్లూ గన్ అయితే నేను ఇప్పుడు దీని అయితే, సో ఇప్పుడు వచ్చేసి గ్లూ గన్కి అయితే నేను స్టిక్స్ అయితే అటాచ్ చేస్తాను. సో ఇది ఆల్రెడీ యూజ్ చేసిందండి. సో ఇప్పుడు ఇదైతే దీంట్లో పెట్టాలి. సో ఇదైతే లోపలికైతే త్రో చేయాలి ఫుల్గా. సో త్రో చేసిన తర్వాత అయితే మీకు, సో ఈ ఫ్లగ్ అయితే ఫ్లగ్ బాక్స్లో అయితే పెట్టాలి. ఇక్కడైతే నేను ఫ్లగ్ బాక్స్ అయితే పెట్టుకున్నాను. ఫ్లగ్ ఇన్పుట్ చేసి స్విచ్ అయితే ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది, లైట్ ఆఫ్ అండ్ లైట్ ఆన్. సో కొంతసేపు అయితే హీట్ ఎక్కాలి ఇది. సో దీన్ని అయితే టచ్ చేయకండి గాయస్, ఎందుకంటే ఇది కాలుతుంది, కాలిన తర్వాత మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. సో మీరైతే ఇదైతే కిందకి పెట్టుకొని, సో కొంతసేపు హీట్ ఎక్కే వరకు ఇలాగైతే పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత అయితే అది హీట్ ఎక్కుతుంది. సో అది హీట్ ఎక్కిన తర్వాత మీరు నార్మల్గా దీన్ని అయితే నొక్కితే సో మీకు ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. సో యూజ్ చేసుకోవచ్చు. ఓకే గాయస్, ఇదైతే హీట్ ఎక్కింది, మీరు చూస్తున్నారు కదా గ్లో వస్తుంది బయటికి. సో ఇది వచ్చిన తర్వాత అయితే మీరు అయితే యూజ్ చేసుకోవాలి.
సో మీరు ఇలా ప్రాపర్గా అయితే మొత్తం అయితే అతికించుకోండి. సో నేనైతే ఒక పేపర్ అయితే అతికిస్తున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత అయితే ఇంకొక పేపర్ కూడా నేనైతే అటాచ్ చేస్తాను. ఈ రెండు మూడు అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అయితే చూపిస్తున్నాను. సో మూడు అయితే నేను అటాచ్ చేస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, సో మూడు పేపర్స్ని అయితే అటాచ్ చేసి ఒక సింగిల్ పేపర్ అయితే చేస్తాను నేను. సో ఇప్పుడు దీని మీద అయితే ఆ షీట్ అయితే పెట్టి సైజ్ అయితే చూస్తాను ఇప్పుడు. సో మీకు అయితే చూపిస్తాను, చూడండి చూడండి మీరు ఇక్కడైతే నేనైతే షీట్ అయితే పెట్టాను. సో ఇప్పుడు మనకు సైజ్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు సైజ్ చూసుకోవాలి అంటుందని. ఓకే గైస్, మీరైతే ఇలాగైతే చేసుకోండి. సో ఇప్పుడు ఓపెన్ క్లోజ్ అయితే చూద్దాం. సో ఓపెన్ క్లోజ్కి అయితే వేరే పేపర్ అయితే అటాచ్ చేయాలి, ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి పేపర్ నా దగ్గర అయితే సరిపోలేదు, ఈ సైజులు చిన్నగా ఉన్నాయి. సో ఇంకో పేపర్ అయితే నేను యాడ్ చేస్తాను ఇప్పుడు. ఓపెన్ ఇక్కడ మీకు ఉంది కదా, సో ఇదైతే క్లోజ్ చేసి దీన్ని అయితే ఓపెన్ చేస్తాను ఇప్పుడు. ఓకే గైస్, ఇటువంటి ఒక షీట్ అయితే నేను తీసుకుంటున్నాను ఇప్పుడు. సో ఈ షీట్ అయితే ఇలా ఫోల్డ్ చేశాను కదా, సో ఇప్పుడు దీనికి అయితే అటాచ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక మడత ఉంది కదా ఇలాగా, ఇక్కడ మీరు చూస్తే. సో ఇలాగ వేసి ఇప్పుడు ఈ మడత వేసి నీకైతే గ్లూ వేస్తున్నాను. కింద ఫిట్గా ఉంటుంది, సో పైనుంచి పేపర్ అయినా సరే కిందకి రాదు. సో మీరైతే గ్లూ అయితే ఎక్కువ వేసుకోవాలి మంచిగా, దీన్ని అయితే గట్టుకుండా ఇలా చూసుకోవాలి, ఎందుకంటే ప్రెజర్ అంతా దీని మీద పడుతుంది కాబట్టి. సో దీన్ని అయితే బలంగా అయితే స్టిక్ చేయాలి. సో ఇప్పుడు నేనైతే దీనికైతే గ్లూ వేస్తాను. మీరైతే చూస్తున్నారు కదా, సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఇక్కడ కింద ఒక పేపర్ ఉంది గ్రీన్ కలర్ అది, ఇది. సో మీరు ఇలా తీసుకుని వర్క్ అయితే తీసుకోవడం ఇలా బయటికి. సో కింద చెప్పాను కదా ఇక్కడ పేపర్ సరిపోలేదని, ఇక్కడ బార్డర్ అయితే సో కలర్ కూడా బార్డర్ కింద వచ్చింది. సో మీరైతే ఇలాగైతే తయారు చేసుకోండి గైస్, అంటే ఎక్కడ కొనవసరం లేదు, పెద్ద పెద్దవి మీరే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుంటే మీకు ఎలా కావాలో అలాగైతే తయారు చేసుకోవచ్చు. కొంచెం క్రాఫ్ట్ ఐడియా ఉన్నా సరే మీరు మోడల్గా అయితే చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ అయితే తయారు చేయాలి కదా, అంటే ట్రై చేయాలి కదా ఫస్ట్. సో మీరు ట్రై చేస్తే ఇంకా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది మీకు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.